జామైంది కొంచెం లేట్ చేశాడు ఇప్పుడు రెడీ నే షర్ట్ మోసుకొస్తా శివ తలుపు గడి ఇది నీ పన్నేనా ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు ఇలా ముండికేస్తున్నావు నీకు బంగారు పతకాలు ఏమేవరు ద్రోహికి బహుమతులు ఉండవు కానీ నువ్వు మాకు పనిచేయచ్చు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు వాడి వల్లే నేను దొరికిపోయాను పవన్ కాక ఇంకా మా వాళ్ళు చచ్చిపోయారు నరసింహాన్ని కూడా చంపేశారు ఎన్కౌంటర్ అంటే ఇది కాంతిగుడ్డలు ఆ ధనుష్ ఎవరు చెప్పు నువ్వు చస్తే ఆ ధనుష్ గారు ఒంటరివాడైపోతాడు ఎవరికేం చేరవేస్తాడు ఏం చెప్పుకుంటాడు ఆ ధనుష్ గారి రేడియో కూడా దొరికింది ఇక వాడు దొరకాలి దొరుకుతాడు నువ్వు వాడి కేసు ఎలా చూసావండి ఏమీ ఎందుకు చూసావు వీడే కదా ధనుష్ ఇదేం కమాండా షటప్ అది కాదు షటప్ చెప్పు సివేనా ధనుష్ కాదంటానికి అంత కంగారు ఎందుకు ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు తీసుకోండి ఇదొకటే దారి మరో దారి లేదు శివ ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు మన ప్రయత్నం అంతా మృదా అయిపోతుంది భద్ర చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వే కమాండ్ నువ్వే నంబర్ వన్ షూట్ మీ నేను భద్రాన్ని చంపాను నువ్వు నన్ను చంపేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు షూట్ మీ షూట్ మీ మ్యాన్ షూట్ మీ ప్లీజ్ ఆనంద్ కోసం అబ్బాస్ కోసం మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్ నేను గౌరవంగా చచ్చిపోవాలి షూట్ మీ షూట్ మీ షూట్ మీ మై మ్యాన్ మై బాయ్ షూట్ మీ షూట్ మీ దట్స్ అ బ్లడీ ఆర్డర్ కమాండర్ని చంపాడు నేను ఇతన్ని చంపాను మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను పోరాటం నడిపిస్తాను
ఏంటి కాల్లే పెడతానమ్మా సరే జాగ్రత్త రేయ్ మీ నాన్న పేరేంట్రా డిసిపి ఆదినారాయణరావు ఎందుకురా నన్ను కొట్టావ్ మా నాన్న పేరు నరసింహం మా నాన్న పేరు కృష్ణ పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు పోలీసులు కారు ఈ రాజకీయం ఈ వ్యవస్థ ఉగ్రవాదుల నల పోలీసుల నల తయారు చేశాయి ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు ద్రోహి